చంద్రబాబు పచ్చి మోసగాడంటూ ఎంపీ కేసినేని ఆరోపించారు. అయితే దానికి బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 2 సార్లు టికెట్ ఇచ్చినందుకు మోసగాడా అంటూ ప్రశ్నించారు ఆయన. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా అది లేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టికెట్ ఇచ్చినందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడు నానిగారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్త కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్త కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త కొత్త. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీని ఖాళీ చేస్తామని ఎంపీ అంటే కేసినేని భవన్ ఉద్యోగులను కూడా లాగేసుకుంటాం అంటున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు, కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో? నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసే వాళ్ళని కార్యకర్తలు ఎందుకు కూడా పేకలే? నువ్వు కార్యకర్తల ఎంట్రుకను కూడా కదల్చలేవు నువ్వు.